ఇటీఎల్ సుదాం దేశ రాజధాని ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. దేశంలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జనసేనాని ప్రధాని మోదీని కోరనున్నారు. నిన్న ఢిల్లీలో బిజీగా గడిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబి రుణంలో వెసులుబాట్లు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఏపీలో జాతీయ పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక మంత్రి షెకావత్ను కోరారు. పిఠాపురంలో 4 ముఖ్యమైన రైళ్లకు హాల్టులు ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పవన్ కోరారు. ఇక కేంద్ర ఉపాధి హామీ పథకంలో మరిన్ని పనులను చేర్చాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ను కోరారు.